సో దుబ్బాకలో ఏం జరిగిందో మీరు అందరు చూసిర్రు. నాకు తెలిసి ఈ మీటింగ్ హాల్లో ఉన్నటువంటి వాళ్ళలో 199 మంది దుబ్బాకలో నా కోసం వచ్చి నేను పిలిచినా పిలవకున్నా కలిసినా కలవకున్నా బువ్వ పెట్టినా పెట్టకున్నా 199 మంది ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరు మీరు వచ్చి దుబ్బాక ఉప ఎన్నికను చూసిర్రు. అంతకంటే మంచి ప్రత్యక్ష అనుభవం ఉప ఎన్నికలలో ఇంకెవరికి కూడా ఎక్కడ కూడా దొరకదు. ఇందాక ధర్మారావు గారు చెప్పినట్టు పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళు ఒక్కటి కొడితే మన వాళ్ళు 2 కొట్టిర్రు. అప్పుడు ఈ మాస్కులు కొంచెం తక్కువనే వాడినాం కానీ మాస్కులు వేసుకొని తువాలలు చుట్టుకొని సీసీటీవీలలో పడకుండా కూడా ఎదుర్కొన్నాం. రేపు హుజూరాబాద్లో కూడా అంతే యుద్ధం జరుగుతుంది. ఏం తక్కువ జరుగుతుంది అనేది నేను అనుకోను. ఇంకా 2 ఆకులు ఎక్కువనే చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి కార్యకర్తలు అందరు కూడా ఒకటే విజ్ఞప్తి, మేము చాలా కాలం నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం, ఇలా కొత్త రక్తం వస్తూ ఉంది, కొత్త తరం నాయకులు వస్తూ ఉన్నారు, వాళ్ళు రావడం వల్ల ఏమన్నా మాకు స్థాన చలనం అవుతుందేమో, స్థానభ్రంశం అవుతుందని ఎవరు కూడా దయచేసి భయపడాల్సిన అవసరం కానీ బాధపడాల్సినటువంటి అవసరం కానీ లేదు. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా నాయకునిగా అంచెలంచెలుగా ఎదగడానికి మనకు ఉన్నన్ని అవకాశాలు ఇతర ఏ రాజకీయ పార్టీలో కూడా లేవనేది మీరు అందరు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దుబ్బాక ఉప ఎన్నిక ఈ రాష్ట్ర ఉప ఎన్నికల చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించినటువంటి చరిత్ర. రఘునందన్ ఏడ గెలుస్తాడు, దుబ్బాకలో బీజేపీ ఏడ గెలుస్తుంది, దుబ్బాకలో వామపక్ష భావజాలం ఎక్కువ ఉంటుంది, దుబ్బాకలో నక్సల్స్ గ్రూపులు ఎక్కువ పనిచేస్తాయి, దుబ్బాకలో లెఫ్ట్ వింగ్ ఎక్కువ ఉంటుంది, బీజేపీ వాళ్ళు తక్కువ ఉంటారు. రఘునందన్ పోటీ చేసినప్పుడు ఇంతకుముందు ఎన్ని వచ్చినాయి, ఓసారి 5 వచ్చినాయి, ఓసారి 10 వచ్చినాయి, ఈసారి 25 వచ్చినాయి, మళ్ళీసారి మా అంటే 30 వస్తాయని అనుకున్నారు. సరే నన్ను చాలా చిన్నగానే అన్న ఎస్టిమేట్ చేసిర్రు. క్రికెట్ టోర్నమెంట్ అయితే వరల్డ్ కప్ ఆడేటప్పుడు మీకు అందరికీ తెలుసు ఏ దేశం అయితే అన్నిటికంటే చిన్నది, కప్పు గెలవది, అండర్ డాగ్ టోర్నమెంట్లోకి వచ్చింది అనుకుంటారో ఆ దేశమే కప్పు కొట్టుకొని పోతుంది. ముఖ్యమంత్రి గారి అహంకారం ఎట్లుండే, నిన్న న్యూజిలాండ్ కొట్టుకుపోయింది జితేంద్ర అని చెప్తున్నాడు. గెలుస్తారు గెలుస్తారు, 6 అడుగుల బుల్లెట్లు, ట్రబుల్ షూటర్లు, ఏడ కాలు పెడతాడా గెలుపు తప్ప ఇంకేం లేదు. గా నల్లగొండ పోయి గెలిచినాం, గా మహబూబ్ నగర్ లో గెలిచినాం, ఇది మా అడ్డ, ఉద్యమాలకు అడ్డ, ఈడ నన్నెవడు కొడతాడు అని చాలా మంది సిద్దిపేటలో గట్టి గట్టి మాటలు పొంకనాలు కొట్టిరు. దుబ్బాకోళ్ళు కర్రు కాల్చి వాత పెట్టిరు. చంద్రశేఖర్ రావు గారు చదువుకున్నటువంటి ప్రైమరీ స్కూల్ 10వ తరగతి దాకా చదువుకున్నది దుబ్బాకనే. చింతమడకకి దుబ్బాకకి మధ్యలో ఉండే దూరం 4 కిలోమీటర్లే. అగో గాడనే గట్లాంటి దుబ్బాకల్నే, గా సిద్దిపేటలోనే, గా హరీష్ రావు ఉన్న కాడనే, గా కేటీఆర్ ఉన్న కాడనే నేను గెలిచి వచ్చిన బక్కపల్స్టోన్నంటే 6 సార్లు ఎమ్మెల్యే గెలిచి తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పనిచేసినాడు అన్న అని పిలిస్తే ప్రజలకి అనునిత్యం అందుబాటులో ఉన్నటువంటి మీ నాయకుడు అనుకోని పరిస్థితులలో ఆత్మాభిమానాన్ని చంపుకోలేక వాళ్ళు పెట్టేటువంటి ఇబ్బందులని భరించలేక 1-2 మాటలు మాట్లాడితే నన్నే ధిక్కరిస్తావా, ధిక్కారాన్ని మేము సహిస్తామా, అది మా డిక్షనరీలో లేదని చెప్పి అనుకోని పరిస్థితులలో అవమానాలకు గురి చేసినప్పుడు మీరిచ్చినటువంటి పదవుల కంటే ఆత్మాభిమానం నాకు గొప్పదని చెప్పి రాజేందర్ గారు అక్కడే కంటిన్యూ అయ్యుంటే 2023 దాకా అదే నెంబర్ 2గా, అదే ఆర్థిక మంత్రిగాను, అదే ఆరోగ్య శాఖ మంత్రిగాను కొనసాగడానికి అవకాశం ఉంటుండే. కానీ అడుగడుగున పార్టీ నుంచి, పార్టీ నాయకత్వం నుంచి వస్తున్నటువంటి అవమానాలను భరించలేక ఉన్నది తిందాం, అయితే జనం మధ్యలోకి పోదాం, సావోరేవో జనంతో తేల్చుకుందామని చెప్పి వారిచ్చినటువంటి పదవిని గడ్డిపోసతో సమానంగా తీసి బయటపడేసి తిరిగి ప్రజా మద్దతు కోరేటందుకు మన మధ్యలోకి వచ్చినటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ గారి లాగా నాకు దుబ్బాకలో 20 మంది సర్పంచులు, 30 మంది ఎంపీటీసీలు, 10 మంది సింగిల్ విండో చైర్మన్లు లేరు. నేను ఎన్నికల రణక్షేత్రానికి పోయినప్పుడు మా దుబ్బాకలో బక్కపల్స్టోల్ అనుకున్న వాళ్ళు 2 ముగ్గురు ఎంపీటీసీలు, 2 ముగ్గురు సర్పంచులు ఉండ్రి. కానీ అందరికంటే గట్టిగా పనిచేసింది జీన్ పాయింట్లు, రబ్బర్ చెప్పులు, టీషర్ట్లని మమ్మల్ని అవమానిస్తే గా జీన్ పాయింట్లు, గా రబ్బర్ చెప్పులే దుబ్బాక పురవీధులలో ఒక్కొక్క ఎమ్మెల్యేని, ఒక్కొక్క మంత్రిని బగాయించి బగాయించి కొడితే దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఎట్లొచ్చిందో మీరు చూసారు. సో ఇట్లా లాక్డౌన్ అనౌన్స్ చేసిండ్రో లేదో, పొట్ట తిప్పల కోసం పొట్ట తిప్పల పడేటోళ్ళు ఎట్లా బతకాలరా దేవుడా అంటే మీకు కొంతమందిని చూపిస్తే ఇప్పుడు చూడండి. వీళ్ళను లాక్డౌన్ అనౌన్స్ చేయంగానే ఇంటికి సామాన్లు కొనుక్కోతున్నారా, పిల్ల పిల్లలు ఎట్లున్నారు, ఇవన్నీ సోయి లేవో కానీ వైన్ షాప్ ముంగట చూడు ఎట్లా లైన్లు కట్టినా. ఇది ఇంకా పొద్దుకే వరకు ఆడదాకా మా ఇంటి దాకా పోతుంది. వీళ్ళకి ఇంకా ట్రాఫిక్ జామ్ చేస్తారు ఇట్లా. పోలీసు కావాలి, పోలీసు వాళ్ళు కావాలి ఉండాలా వాళ్ళు.